వెల్కమ్ టు డిఎస్సి స్టడీ హబ్ ఎయిత్ క్లాస్ ఆఫ్ స్టడీస్ పాఠం పద్నాలుగు పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వము ఏ సంవత్సరంలో పార్లమెంట్ చేసిన జాతీయ విద్యా విధానం నేటికీ మార్గదర్శకంగా పనిచేస్తున్నది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేసిన జాతీయ విద్యా విధానం పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా చూడటానికి రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ ఈ చట్టాన్ని చేసింది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య బాలల హక్కు పార్లమెంట్ చేసిన కొన్ని ముఖ్యమైన చట్టాలు వరకట్న నిషేధ చట్టము పంతొమ్మిది వందల అరవై ఒకటి తీవ్రవాద కలాపాల నిరోధ చట్టం రెండు వేల రెండు చట్టాలు చేసే విధానం అంటే బిల్లు చట్టంగా మారు విధానం బిల్లు మొదటి పట్టణం పరిచయము రెండవ పఠనం ఓటింగు రెండవ సభలో బిల్లు ఆమోదం పొందని ఎడల ఉభయ సభల సంయుక్త సమావేశం తర్వాత రాష్ట్రపతి ఆమోదం ఆ తర్వాత చట్టం పార్లమెంట్ చేసిన చట్టాలను అమలుపరిచేది ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రభుత్వం తయారు చేసే వార్షిక బడ్జెట్ ఎక్కడ ఆమోదం పొందాలి పార్లమెంటులో ఆమోదం పొందాలి పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ జవాబుదారీ కాని ప్రభుత్వాలు రాచరిక నిరంకుశత్వ ప్రభుత్వాలు ఈ సభలోని సభ్యులు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు లోక్సభ సభ్యులు ఈ సభలోని సభ్యులు రాష్ట్ర శాసనసభల సభ్యులు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్నుకుంటారు రాజ్యసభ సభ్యులను రాజ్యసభ సభ్యుల గరిష్ట సంఖ్య రెండు వందల యాభై లోక్సభ సభ్యుల గరిష్ట సంఖ్య ఐదు వందల నలభై ఐదు రాజ్యసభ సభ్యుల పదవీ కాలము ఆరు సంవత్సరాలు ప్రతి రెండు సంవత్సరాలకు మూడింట ఎన్నవ వంతు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది మూడింట ఒక వంతు సభల అధికారాలు ఏ సాధారణ చట్టమైనా ఉభయ సభలు ఆమోదించాలి కానీ రెండు సభల మధ్య తేడాలు ఉన్నప్పుడు అంతిమ నిర్ణయాన్ని ఏ సమావేశంలో తీసుకుంటారు ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ఆర్థిక బిల్లులు ముందుగా ఈ సభలో ప్రవేశపెట్టాలి లోక్సభలో ప్రవేశపెట్టాలి ఆర్థిక బిల్లులు లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ దానిని తిరస్కరించడానికి వీలుందా వీలు లేదు ఈ సభ మంత్రి మండలిని నియంత్రిస్తుంది లోక్సభ నియంత్రిస్తుంది మంత్రివర్గం పట్ల లోక్సభలో అధిక శాతం సభ్యులు అవిశ్వాసాన్ని ప్రకటిస్తే వీరు రాజీనామా చేయాల్సిందే ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాలి మంత్రివర్గం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించే అధికారం ఈ సభకు లేదు రాజ్యసభకు లేదు మొత్తం లోక్సభ స్థానాలు ఐదు వందల నలభై ఐదు రెండు వేల ఎనిమిది డెలిమిటేషన్ కమిషన్ ప్రకారం ఐదు వందల నలభై ఐదు లోక్సభ స్థానాలు జనరల్ నాలుగు వందల పన్నెండు అయితే టెక్స్ట్ బుక్ ప్రకారం నాలుగు వందల ఇరవై మూడు లోక్సభ స్థానాలు షెడ్యూల్ కులాలకు ఎనభై నాలుగు టెక్స్ట్ బుక్ ప్రకారం డెబ్భై తొమ్మిది లోక్సభ స్థానాలు షెడ్యూల్డ్ తెగలకు నలభై ఏడు టెక్స్ట్ బుక్ ప్రకారం నలభై ఒకటి ఎగువ సభ అని ఏని అంటారు రాజ్యసభను అంటారు దిగువ సభ అని ఏని అంటారు లోక్సభను లోక్సభ సభ్యుల పదవీ కాలము ఆరు సంవత్సరాలు లోక్సభ ఎన్ని సంవత్సరాలకు రద్దవుతుంది ఐదు సంవత్సరాలకు రద్దవుతుంది పార్లమెంట్ సభలలో రద్దు కాని సభ రాజ్యసభ నిరంతర సభ రాష్ట్రాల వారీగా లోక్సభ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు స్థానాలు ప్రదేశ్ రెండు అస్సాం పద్నాలుగు బీహార్ నలభై ఛత్తీస్గఢ్ పదకొండు గోవా రెండు గుజరాత్ ఇరవై ఆరు హర్యానా పది ప్రదేశ్ నాలుగు కాశ్మీర్ ఆరు జార్ఖండ్ పద్నాలుగు కర్ణాటక ఇరవై ఎనిమిది కేరళ ఇరవై మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది మహారాష్ట్ర నలభై ఎనిమిది మణిపూర్ రెండు మేఘాలయ రెండు మిజోరాం ఒకటి నాగాలాండ్ ఒకటి ఒడిషా ఇరవై ఒకటి పంజాబ్ పదమూడు రాజస్థాన్ ఇరవై ఐదు సిక్కిం ఒకటి తమిళనాడు ముప్పై తొమ్మిది త్రిపుర రెండు ఉత్తరాఖండ్ ఐదు ఉత్తరప్రదేశ్ ఎనభై పశ్చిమ బెంగాల్ నలభై రెండు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అండమాన్ నికోబార్ దీవులు ఒకటి చండీగఢ్ ఒకటి నగర్ హవేలీ ఒకటి డామండయ్యు ఒకటి లక్షద్వీప్ ఒకటి పాండిచ్చేరి ఒకటి ఢిల్లీ ఏడు అయితే రాష్ట్రపతిచే నామినేట్ చేయబడే ఆంగ్లో ఇండియన్లు ఇద్దరు లోక్సభ ఎన్నికలు లోక్సభకు పోటీ చేయాలంటే వయస్సు ఎంత ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి ఉత్తరప్రదేశ్ లోక్సభ నియోజకవర్గాలు ఎనభై మేఘాలయలో లోక్సభ నియోజకవర్గాలు రెండు ఆంధ్రప్రదేశ్లో లోక్సభ నియోజకవర్గాలు నలభై రెండు రాష్ట్రపతి లోక్సభకు ఎంతమంది ఆంగ్లో ఇండియన్లను నియమిస్తాడు ఇద్దరిని ఒకే లోక్సభ స్థానం కల రాష్ట్రాలు మిజోరాం నాగాలాండ్ సిక్కిం రెండేసి లోక్సభ స్థానాలు కల రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ ఒకే లోక్సభ స్థానం కల కేంద్రపాలిత ప్రాంతాలు చండీగఢ్ దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూ లక్షద్వీప్ పాండిచ్చేరి ఢిల్లీ లోక్సభ స్థానాలు ఏడు ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు ఇరవై ఐదు ప్రస్తుతం లోక్సభకు మొదటి ఎన్నికలు లోక్సభకు మొదటిసారి ఎన్నికలు జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొట్టమొదటి ఎన్నికల నిర్వహణకు పట్టిన సమయం నాలుగు నెలలు పంతొమ్మిది వందల యాభై రెండులో ఓటు హక్కుకు కావలసిన కనీస వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై రెండులో ఓటు హక్కును పొందిన మొత్తం ప్రజలు పదిహేడు కోట్ల ముప్పై లక్షల మంది ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులకు ఎన్నికల గుర్తును కేటాయించేది ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికలకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు మొత్తం రెండు లక్షల ఇరవై నాలుగు వేలు కేంద్రాలు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలకు ఉపయోగించిన ఉక్కు బ్యాలెట్ పెట్టెలు ఇరవై ఐదు లక్షలు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలకు ముద్రించిన బ్యాలెట్ పత్రాలు అరవై రెండు కోట్లు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలకు ఎన్నికలను పర్యవేక్షించిన అధికారులు పది లక్షల మంది పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలకు పోటీ చేసిన అభ్యర్థులు మొత్తం పదిహేడు వేల ఐదు వందల మంది పంతొమ్మిది వందల యాభై రెండు మొదటి లోక్సభకు ఎన్నికైన అభ్యర్థులు నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలలో ఓటు హక్కు ఉండి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళల శాతము నలభై శాతం పంతొమ్మిది యాభై రెండు ఎన్నికలలో దేశం మొత్తం మీద ఓటు హక్కు ఉండి ఓటు హక్కును వినియోగించుకున్న మహిళలు పురుషులు కలిపి ప్రజల శాతము నలభై ఆరు శాతం లోక్సభకు ఇప్పటి వరకు పదహారు సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి చివరిసారి ఎన్నికలు జరిగిన సంవత్సరం రెండు వేల పద్నాలుగు చట్టాలు చేసే అంశాలను ఎన్ని జాబితాలుగా విభజించారు మూడు జాబితాలుగా విభజించారు అవి ఒకటి కేంద్ర జాబితా రెండు రాష్ట్ర జాబితా మూడు ఉమ్మడి జాబితా కేంద్ర జాబితాలోని అంశాలపై చట్టాలను చేసేది పార్లమెంట్ డబ్బు బ్యాంకులకు సంబంధించిన చట్టాలను ఇది మాత్రమే చేస్తుంది పార్లమెంట్ కేంద్ర జాబితాలోని అంశాలు టెలిఫోన్ తపాలా వ్యవస్థ దేశ రక్షణ సైన్యం మొదలగునవి రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలను చేసేవి రాష్ట్ర శాసన సభలు రాష్ట్ర జాబితాలోని అంశాలు అమ్మకం పన్ను రోడ్డు రవాణా వ్యవసాయం సాగునీరు పోలీస్ వ్యవస్థ వైద్య సేవలు రాష్ట్రాల ప్రధాన ఆదాయ వనరు అమ్మకం పన్ను ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలను చేసేది పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు ఉమ్మడి జాబితాలోని కొన్ని అంశాలు విద్య పరిశ్రమలు విద్యుత్ కార్మికులు ఉమ్మడి జాబితాలోని అంశాలపై పార్లమెంటు మరియు శాసనసభలు విరుద్ధ చట్టాలు చేస్తే పార్లమెంటు చేసిన చట్టం మాత్రమే చెల్లుబాటు అవుతుంది రాష్ట్రపతిని ఎన్నుకునేది రాష్ట్రాల శాసనసభ సభ్యులు మరియు పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది పార్లమెంటు ఉభయ సభల సభ్యులు రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించేది ఉపరాష్ట్రపతి పార్లమెంట్ చేసిన చట్టం ఎవరి సంతకంతో అమలులోకి వస్తుంది రాష్ట్రపతి సంత సంతకంతో లోక్సభ రాజ్యసభల నుండి మంత్రివర్గ సభ్యులను ఎంపిక చేసేది ప్రధానమంత్రి పార్లమెంటుకు గల అధికారాలు శాసన అధికారం రెండు కార్యనిర్వహణ అధికారం కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా ఉండేది రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమించే అధికారం కలవారు రాష్ట్రపతి ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వర్గంగా పనిచేసేది మంత్రివర్గం అంటే క్యాబినెట్ పంతొమ్మిది వందల యాభై రెండు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు మూడు వందల అరవై నాలుగు స్థానాలు లోక్సభ సభ్యుల పదవీ కాలము ఐదు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుల పదవీ కాలము ఆరు సంవత్సరాలు లోక్సభకు పోటీ చేయడానికి ఉండాల్సిన వయసు ఇరవై ఐదు సంవత్సరాలు రాజ్యసభకు పోటీ చేయడానికి ఉండాల్సిన వయసు ముప్పై సంవత్సరాలు ప్రధానమంత్రి కావడానికి ఉండాల్సిన వయసు ఇరవై ఐదు సంవత్సరాలు రాష్ట్రపతి కావడానికి ఉండాల్సిన వయసు ముప్పై ఐదు సంవత్సరాలు పాఠం పదిహేను చట్టం న్యాయం ఒక సన్నివేశ అధ్యయనం పోలీస్ స్టేషన్ అధికారిని ఏమని పిలుస్తారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం మేరకు నివేదికను తయారు చేసేది రైటర్ రైటర్ తయారు చేసిన నివేదికను ఎలా పిలుస్తారు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తొలి సమాచార నివేదిక క్రిమినల్ నేరాలు అనగా దాడి చేయుట దొంగతనం కల్తీ లంచం మొదలగునవి సివిల్ నేరాలు అనగా భూమి ఆస్తికి సంబంధించిన వివాదాలు వివాహం విడాకులు అద్దె సరుకుల కొనుగోలు మొదలగొనవి షీట్ అనగా నేరారోపణ పత్రము క్రిమినల్ కేసులలో నిందితులను జైలులో ఉంచడానికి గల కారణం నేర విచారణలో దోహదపడటానికి రెండు సాక్ష్యాలను కనుమరుగు చేయకుండా ఉండటానికి మూడు సాక్షులను బెదిరించకుండా ఉండటానికి నేరారోపణ చేయబడిన వ్యక్తిని పోలీసు నిర్బంధం నుంచి తాత్కాలికంగా విడిపించడాన్ని ఎలా పిలుస్తారు బెయిల్ బెయిల్ మంజూరు నిరాకరణకు సంబంధించిన అధికారం కలవారు న్యాయమూర్తి జడ్జి న్యాయం కొరకు వాదించేవాడు న్యాయవాది లాయర్ క్రిమినల్ నేరాలలో బాధితుల తరపున వాదించేది ప్రభుత్వ న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిందితులకు సంబంధించి నేర విచారణ ఈ భావనతో మొదలవుతున్నది అమాయకులు అనేటువంటి భావనతో మొదలవుతుంది భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనదని ఎలా చెప్పగలం న్యాయశాఖలో శాసన కార్యనిర్వాహక శాఖలు జోక్యం చేసుకోవు రెండు న్యాయస్థానాలు ప్రభుత్వ ఆధీనంలో లేవు మూడు న్యాయస్థానాలు ప్రభుత్వం తరఫున పనిచేయవు కాబట్టి భారత న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనదని చెప్పగలం నేర విచారణ చేసే పోలీసులు న్యాయశాఖలో భాగం కాదు అయితే వారు ఈ శాఖకు చెందినవారు కార్యనిర్వాహక శాఖకు చెందినవారు జిల్లా స్థాయిలో ముఖ్య పాలనాధికారి కలెక్టర్ పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వంలోని ఈ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది హోం మంత్రిత్వ శాఖ కింద జిల్లా స్థాయిలో ముఖ్య న్యాయస్థానము సెషన్స్ కోర్ట్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును ఈ కోర్టు నిలుపుదల చేస్తుంది సెషన్స్ కోర్ట్ సెషన్స్ కోర్ట్ ఇచ్చిన తీర్పును ఈ కోర్టు నిలుపుదల చేయవచ్చు హైకోర్టు కోర్టుకు హాజరు కావాలని నిందితులకు సాక్షులకు కోర్టు పంపే ఉత్తర్వులను ఎలా పిలుస్తారు సమన్లు మన దేశంలో ఎన్ని స్థాయిల్లో న్యాయస్థానాలు ఉన్నాయి మూడు స్థాయిల్లో ఉన్నాయి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం మీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ